ఇవి టాకోస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అండ్ ఇది 150 పీపుల్ వరకు మేము ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ఓన్లీ 2 పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో ఇది జుకినీ అండ్ స్క్వాష్ అండ్ జుకినీ కుకుంబర్ ఫ్యామిలీ మెంబర్ లాగా అన్నమాట, వాటరీ వెజిటబుల్. సో ఇవి పెప్పర్స్, మన క్యాప్సికమ్ ఫ్యామిలీ. సో ఇవైతే స్వీట్గా ఉంటాయి అండ్ ఇదొక వెరైటీ ఆఫ్ క్యాప్సికమ్ అన్నమాట. ఇవి కూడా వెరైటీ టేస్ట్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కొంచెం హెల్దీ అని టాకో స్టఫింగ్ యాడ్ చేద్దామని అనుకున్నాము. అండ్ నెక్స్ట్వి అన్నీ కట్ చేసి ఆల్మోస్ట్ 2-3 బ్యాగ్స్ అయినాయి అండ్ కట్ చేయడానికి కూడా మాకు 3 hours మ్యాక్సిమం పట్టింది. అండ్ ఇలా కవర్స్లో పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇది అవకాడో, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది మెక్సికోలో బాగా దొరుకుతుంది. దీనికి తీపి పులుపు అలా ఏం టేస్ట్ ఉండదు, బట్ చాలా హెల్తీ, న్యూట్రియంట్స్ ఉంటాయి బాగా. అండ్ దెన్ సాటే చేసుకున్నాము అన్ని వెజిటేబుల్స్, సాల్ట్ యాడ్ చేసి దెన్ అవకాడోస్ కూడా పైన పెట్టి అలా మిక్స్ చేసాము. సో ఇవి రాన్ స్టైల్ బీన్స్, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. వీటి రేట్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దెన్ కార్న్ కూడా మేము ఆల్రెడీ ఇలా క్యాన్లో ఉన్నది తీసుకున్నాం అండ్ లెటర్స్ కూడా కట్ చేసి ఉంది ఆల్రెడీ. అండ్ అన్నీ మిక్స్ చేసుకున్నాం. అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే 300 టాకోస్ మేము హీట్ చేసి దాన్ని చీజ్ యాడ్ చేసి మళ్ళీ హీట్ చేసాం. సో అదే బిగ్ టాస్క్ ఇక్కడ. సో ఇది అట్లాంటాలో ఉన్న హోమ్లెస్ పీపుల్కి ఆర్గనైజేషన్ ఫుడ్ ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది. సో దానికి మా రూమ్మేట్ సైన్ అప్ అయితే మేము కలిసి చేసాము ఇది. అండ్ యా, ఫైనలీ దిస్ ఈజ్ హౌ ఇట్ ఎండెడ్. హోప్ యూ ఎంజాయ్.